మహబూబాబాద్ జిల్లాలో ఫోక్సో కోర్టు ఏర్పాటు చేసి కొత్త వరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది బాధితులు భయం లేకుండా తమపై జరిగిన నేరాలను న్యాయమూర్తికి చెప్పుకునేలా సత్వర న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంది గిరిజన ఆదివాసీ తండాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో నిందితులు చాలా కేసుల్లో తప్పించుకుంటున్నారు ఇలాంటి నేరాలకు చెక్ పెట్టి ఆదివాసీ తండాలకు అండగా నిలిచేలా న్యాయ వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వసతులతో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ ఫోక్ కోర్టును ఏర్పాటు చేసిన జిల్లా ఆరవ అదనపు జిల్లా జడ్జ్ అనిల్ కుమార్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్స్ కోర్టును వర్చువల్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రారంభించారు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో కోర్టుకు వచ్చామనే భావన లేకుండా ఇంటి వద్ద ఉన్నామనే భావన కలిగేటట్లు రంగురంగుల చిత్రాలు క్రీడా పరికరాలు కళ్లకు కట్టినట్లు వినూత్న పద్ధతిలో చిన్నారులను అబ్బురపరిచే విధంగా సకల సౌకర్యాలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని చెప్పారు నిందితులకు బాధితులకు ఒక్కొక్కరికి కనపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో బాధితులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవచ్చన్నారు బాధితులు వాళ్ల బంధువులు కూర్చునేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు వీడియో కాన్ఫరెన్స్తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించారు పిల్లలపై అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది ఎక్కడో మారుమూల ప్రాంతమైన మహబూబాబాద్ లో ఇలాంటి పోక్సో కోర్టు ఏర్పాటుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు నూతనంగా నిర్మించిన ఈ కోర్టు చూపర్లను ఎంతో ఆకట్టుకుంటోంది ఈరోజు ఒక ఆవశ్యకత ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ట్రైబల్ రీజియన్లో ఎక్కడా లేని విధంగా మన మహబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా గొప్పగా పోక్సో కోర్ట్ని డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నో ప్రత్యేక వసతులు కలిగి ఉన్నాయి ముఖ్యంగా విక్టిమ్స్కి స్పెషల్ ఎంట్రీ ప్రత్యేకమైన వచ్చే దారి తర్వాత విక్టిమ్స్కి నేరస్తుడికి వాళ్ళని చూసుకోకుండానే ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి భయప్రాంతాలకు లోని కాకుండా సాక్ష్యాన్ని ఇవ్వటం అదేవిధంగా చాలా చైల్డ్ ఫ్రెండ్లీ ఆంబియన్స్లో చైల్డ్ ఫ్రెండ్లీ కల్చర్లో విక్టిమ్ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బొమ్మలు కానీ స్ట్రక్చర్స్ కానీ విక్టీమ్కి స్పెషల్ రూమ్ కానీ స్పెషల్ పాత్వే కానీ ఈవెన్ కల్చర్ బొమ్మలు కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు వాళ్ళు ఇంకో ఇంటికి వచ్చామనుకునే భావన ఇక్కడ కలుగుతుంది అది ఒక మన ట్రైబల్ రీజియన్లో ఎక్కువ ఉమెన్ పైన వైలెన్స్ ఎక్కువ జరుగుతుంది అలాంటి దాంట్లో ఇక్కడ సుమారుగా నూట పది పైననే క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇది ఉమెన్ అట్రాసిటీకి సంబంధించినవి సో కాబట్టి మన మహోబాద్ ట్రైబల్ రీజియన్లో ఇలాంటి వినూతమైన ఫెసిలిటీస్ కలిగిన కోర్టును రూపొందించడంలో మన జస్టిస్ పి నవీన్ రావు గారు ఎంతో కృషి తెలిపారు ఈరోజు ఈ కోర్టుని ప్రారంభించింది మన హాన్రబుల్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు దీనికి మన మహోబాద్ కలెక్టర్ గారు తర్వాత ఎస్పీ గారు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు ఇంకా సీనియర్ మెంబర్స్ అలాగే ప్రెసిడెంట్ తొర్రూరు ప్రెసిడెంట్ నర్సంపేట వాళ్ళు కూడా విచ్చేశారు వాళ్ళందరూ కోఆపరేషన్ సపోర్ట్తో అన్నిటికంటే ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ పార్లమెంట్ మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కవిత గారు వారు చేసిన సపోర్ట్ వల్ల కానీ మనం ఇంత బాగా ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సపోర్ట్ వల్ల దీన్ని ఇంత గొప్పగా నిర్వ నిర్మించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర హైకోర్టు వారికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు